టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఆడియన్స్ ముందుకు 27న రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా మీద క్రేజ్ మరో లెవెల్లో ఉంది. ఇక ఈ క్రేజ్ ను మరింతగా పెంచడానికి అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి ఒక్కో రకమైన రెస్పాన్స్ సొంతమైంది. యూట్యూబ్ లో రికార్డుల విషయంలో వ్యూస్ ట్రక్ అవ్వడంతో 24 గంటల్లో కొత్త రికార్డులనేమీ నమోదు చేయలేకపోయింది. మొత్తం మీద 24 గంటల్లో అప్డేట్ అయ్యే సమయానికి 10.38 మిలియన్ల వ్యూస్ ను మాత్రమే సొంతం చేసుకున్న దేవరా ట్రైలర్ 658.8 వేల లైక్స్ ను మాత్రమే అందుకుంది. కానీ వ్యూస్ తర్వాత మెల్లగా అప్డేట్ అవ్వడం స్టార్ట్ అవ్వగా చూస్తూ ఉండగానే 2వ రోజులో ట్రైలర్ కి 20-25 తర్వాత ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ మార్క్ కూడా క్రాస్ అయింది. ఓవరాల్ గా 2వ రోజు పూర్తయ్యే టైంకి దేవరా ట్రైలర్ టోటల్ గా 30.85 మిలియన్ల వ్యూస్ మార్క్ ను దాటగా 7,04,000 దాకా లైక్స్ మార్క్ ను అందుకుంది. అంటే మొదటి రోజు ఎంతవరకు ఉన్నాయో అవి పక్కకు పెడితే 2వ రోజు దేవరా ట్రైలర్ కి ఏకంగా 20.47 మిలియన్ల వ్యూస్ సొంతమైనట్లు చెప్పవచ్చు. అదే టైంలో లైక్స్ పరంగా 45.20 వేల లైక్స్ మార్క్ ను అందుకున్న ఈ ట్రైలర్ మొదటి రోజుతో పోల్చితే 2వ రోజు ఊహకందని రేంజ్ రెస్పాన్స్ ను సాధించిందని చెప్పవచ్చు. రికార్డుల పరంగా 2వ రోజు ఏ సినిమా ట్రైలర్ ఎంతవరకు సాధించింది అన్న వివరాలను పూర్తిగా గ్యాదర్ చేయలేదు, కానీ అంచనా ప్రకారం దేవరా ట్రైలర్ 2వ రోజు సాధించిన వ్యూస్ వన్ ఆఫ్ ద రికార్డు బ్రేకింగ్ లెవెల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు రికార్డులు మిస్ అయినా 2వ రోజు మాత్రం ఏ ట్రైలర్ సాధించని రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది దేవరా ట్రైలర్. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చలేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.